करीमनगर जिला 8వ డివిజన్ అల్గునూరులోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవాలయంలో 12వ వార్షికోత్సవ ఉత్సవం సందర్భంగా అష్టోత్తర శతకలశ సహిత కుంభాభిషేకాలు పురోహితుల పాలపు కార్తీక్ భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గత 2 రోజులుగా ఉత్సవాలు జరుగుతూ ఉండగా నేడు గణపతి పూజ, స్థాపిత దేవత పూజ, అష్టోత్తర శతకలశ సహిత మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి, విసర్జనం, అవభృత స్నానం, మహదాశీర్వచనం మొదలగు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్ సల్లా శారద రవీందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం స్థాపితమై 40 సంవత్సరాలుగా జరిగినది. ఈ భాగంలో మహాకుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహించబడుతది. ఈ రోజు అంటే 20వ తారీఖు నుంచి ఇప్పుడు 27వ తారీఖు వరకు ఒక రోజు మొదటి రోజు వినాయకుని హోమము, రెండో రోజు పూర్ణ పూజలు, ఆ తర్వాత ఇవాళ మహాకుంభాభిషేకం కలశ పూజ జరగడం జరిగింది. ఈ మహా భరద్వాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొని దేవుని యొక్క తీర్థాలను స్వీకరించి దేవుని యొక్క మంచి కృపకు పాత్రులైనారు. ఇక్కడ 3 రోజుల నుంచి నిత్యం అన్నదానం జరిగినది. అందరూ భాగస్వాములైనారు.